చాలామంది మాస్టర్స్ మన పిఎంసీలో మాట్లాడుతున్నప్పుడు కూడా మనకేమన్నా చెడు జరిగితే జీవితంలో అది మనం గత జన్మలో చేసుకున్న పాపానికి పరిహారం అది అయిపోతుందని చెల్లించి చెల్లిపోతుందని చెప్పి సంతోషపడాలి అని చెప్తారు. అది కరెక్ట్ పద్ధత పత్రిజీ? మనం అంటే చూసే కోణం, దృష్టికోణం అక్కడ కూడా మనం మన మన అహంకారాన్ని అహంభావాన్ని సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తున్నాం. మనకేమి జరగలేదు, మనం ఎప్పుడో చేసింది, మనం ఆల్రెడీ చేసేసాం కాబట్టి చెల్లుబాటు అవుతోంది, కాబట్టి ఇది మనం మీద జరుగుతున్న దాడి కాదు అని చెప్పుకుంటాం. అది సరైన పద్ధతేనా పత్రిజీ, టు లేబుల్ ఇన్ ఎక్స్పీరియన్స్? అండర్స్టాండింగ్ ఎప్పుడు ఉంటుంది, ఆ అండర్స్టాండింగే అండర్స్టాండింగ్. దానివల్లనే ఎప్పుడు చలించదు. ప్రతి మనిషి కూడాను తన జీవితంలో తనకు వచ్చే ప్రశ్నలన్నీ ఆ జీవితం నుంచే వస్తాయి. గత జన్మలు అని తెలుసుకున్నప్పుడు దానికి సమాధానాలు దొరుకుతాయి. ఈ జన్మలోని ప్రశ్నలన్నీ గత జన్మల సమాధానాల నుంచే వస్తాయి. సో గత జన్మల గురించి తెలుసుకోవడం అవసరం అయితే, గత జన్మలు ఉన్నాయని తెలుసుకోవాలి, కారణాలు ఉన్నాయని తెలుసుకోవాలి. కారణాలు ఉన్నాయని తెలుసుకుంటే కారణాలు సంతోషిస్తాం. అన్ని బంధాలు అన్నిటికీ అతీతంగా నిశ్శబ్దం నిశ్చలత్వం మాత్రమే ఉంది, అదే సత్యం అని అనుకుంటే మనం ఉన్నతంగా భావించే ప్రేమ సేవ ఇవన్నీ కూడా దేర్ పార్ట్ ఆఫ్ ఎమోషన్స్ కదా పత్రిజీ. నవరసాలు చెప్పారు, దేర్ ఈజ్ లవ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఒక విధమైన ఒక ఎమోషనల్ స్టేట్ అది. కాబట్టి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తాం మనం, అంటే అందరితో ప్రేమగా ఉండాలి అని ఒక రూల్ పెడతాం. ఇస్ దట్ ఇంపార్టెంట్ పత్రిజీ, ప్రేమగా ఉండడం అన్నది? అది ఒక సత్యం, ఎన్నో సత్యాలు ఉన్నాయి. ఎన్నో సత్యాలు తెలిసిన తర్వాత మనకి ధ్యానం పూర్తవుతుంది. ఇది గొప్పగా ఉంది పత్రిజీ. దట్ ఈస్ వన్ రియాలిటీ. ఎస్, టు బీ ఇన్ దట్ ఆరా ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ లవ్ అండ్ టు బీ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లవ్. ఎస్, దట్ ఈస్ వన్ కాన్షియస్నెస్, వన్ రియాలిటీ. అన్నీ పూర్తయిన తర్వాత వీ కమ్ టు అ స్టేట్ ఆఫ్ నథింగ్నెస్. Is that what I'm understanding right, Patriji? Anni putinda utaka akkarale anni jarutunappude nothingness.